నమస్తే పీపుల్ కొంచెం టైం క్రితం నేను మటన్ కర్రీ షార్ట్ ఒకటి పోస్ట్ చేశాను కదా దానికి నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఆ రెసిపీ పోస్ట్ చేయమని అడిగారు సో ఇదిగోండి రెసిపీ అసలు ఎలాంటి మసాలా లేకుండా చాలా బేసిక్ తో ఇలాంటి థిక్ గ్రేవీ వచ్చే మటన్ కర్రీ చేసుకుందాం రండి అది కూడా ప్రెషర్ కుక్కర్ లో ఈ రెసిపీ అయితే నా బిగినర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది ఇష్టమైన వాళ్ళకి చాలా టేస్టీగా మటన్ కర్రీ చేసి పెట్టాలను యూట్యూబ్ లో చూపించి ఆ లెంతి ప్రాసెస్ ఫాలో అవ్వలేము అనుకునే వాళ్ళు తప్పకుండా చూసేయండి మీరు మీరు తీసుకునే మటన్ క్వాంటిటీ సరిపోయేలా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని స్టవ్ పైన పెట్టేయండి మీరు కూడా స్టీల్ కుక్కర్ యూస్ చేస్తున్నట్టు వాటర్ టేస్ట్ పక్కా చేయండి ఆయిల్ వేసే ముందు లేదంటే కింద మాడిపోతుంది వన్స్ కుక్కర్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆయిల్ వేసేయండి నేను అవకాడో ఆయిల్ వేసినాను మీరు యూస్ చేసే ఆయిల్ వేసేయండి దాంట్లోకైతే బేసిక్ హోల్ స్పైసెస్ వేసినాను నేను తీసుకున్న మటన్ క్వాంటిటీ అరౌండ్ వన్ పాయింట్ టూ కేజీస్ ఉంటుంది సో నేను దానికి ఫోర్ లవంగం ఫోర్ ఎలాచీ ఒక చిన్న సినిమన్ స్టిక్ అట్లనే కొంచెం షాహీ జీరా వేసిన సో మీరు తీసుకునే క్వాంటిటీస్ ని బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి సో దాంట్లోకి స్లిట్ చేసిన మిర్చి వేసి అందులోనే పుదీనా కూడా వేసేయండి దాని తర్వాత అనియన్స్ వేసుకొని మంచిగా అవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎంత టైం పడుతుంది అనేది చెప్పలేమో అది మీరు తీసుకునే క్వాంటిటీ పైన డిపెండ్ అయి ఉంటది బట్ పేషెన్స్ గా మంచిగా ప్రాపర్ గా ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు అందులోని అనియన్ మంచిగా ప్రాపర్ గా ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడు దాంట్లో నుంచి వచ్చే ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటది అది అయిపోయాక అందులో జింజ పేస్ట్ వేసి దాన్ని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత పసుపు వేసేయాలి అదయ్యాక నేను అందులోకి టమాటోస్ వేసేసుకున్నాను నేనైతే ఇక్కడ పెద్దగా రఫ్ గా మీరు మీ ప్రిఫరెన్స్ ని బట్టి చేసుకోవచ్చు మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అట్లని చెప్పి మొత్తం ఇట్లా మెత్తగా స్మాష్ అయిపోవద్దు సాఫ్ట్ అవ్వాలి బట్ ఇంకా అవి పీసెస్ లాగానే ఉండాలి అలా ఉంటేనే లాస్ట్ వచ్చేంత వరకు దీంట్లో నుంచి గ్రేవీ వస్తుంది మీరు ఇప్పుడే కంప్లీట్ గా పేస్ట్ చేసేస్తే అసలు బాగుండదు అదైపోయాక సాల్ట్ ఇంకా పసుపు వేసి ప్రాపర్ గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసేయాలి దీంట్లోకి మొత్తం ప్రాపర్ గా మిక్స్ చేసేసి ఆ టమాటో అనియన్ గ్రేవీ ఉంది కదా దాని అంతటితో మటన్ మంచిగా ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి దాన్ని ఈ స్టేజ్ లో కారం ధనియాల పొడి ఇంకా కొంచెం జీలకర్ర పొడి కూడా యూజ్ చేసిన సో అవి వేసేసి ప్రాపర్ గా మిక్స్ చేయాలి నేనైతే సాల్ట్ వేయట్లేదు ఈ స్టేజ్ లోని సాల్ట్ వేసేస్తే మీట్ లోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసి అవి రబ్బరీగా అయిపోతుంది అనిపిస్తుంది అందుకనే నేను వేయట్లేదు నేను లాస్ట్ లోనే వేస్తాను ఇట్స్ అప్ టు యూ మీరు ఎప్పుడే వేయాలనుకుంటే ఈ స్టేజ్ లోనే సాల్ట్ కూడా వేసేయచ్చు సో స్పైసెస్ అన్ని వేసి మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ అట్లా వదిలేయాలి దాన్ని మొక్కలకి అవంతా బాగా పట్టడానికి సో మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఇప్పుడు ఇందులో వాటర్ పోయాలి మనం వేరే ఏవి యూస్ చేయట్లేదు క్యాష్యూస్ లాంటివి ఆ గ్రేవీ థిక్నెస్ క్రియేట్ చేయడానికి జస్ట్ ఇప్పుడున్న అనియన్ టమాటో దానికే మనం వాటర్ కూడా యాడ్ చేస్తే మంచి థిక్ గ్రేవీ వస్తుంది దాన్ని ప్రాపర్ గా కుక్ చేస్తే అండ్ వాటర్ ఎన్ని పోయాలి అంటే అది మీరు కుక్ చేసే మటన్ క్వాంటిటీ పైన డిపెండ్ అయి ఉంటది ఇక్కడ చూస్తుంటే మీకు అర్థం అవుతుంది కదా నేను ఎంత తీసుకున్నాను సో వాటర్ వేసినప్పుడే నేను సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ప్రాపర్ గా మిక్స్ చేసుకున్నాను ఇంకా లిట్ క్లోజ్ చేసేసి కుక్ అవ్వడానికి ప్రెషర్ పెట్టేసినాను ఎన్ని విజిల్స్ ఇవ్వాలి అంటే అది మీరు తీసుకునే మటన్ టైప్ ని బట్టి ఉంటుంది ఇప్పుడు మీరు లేత మటన్ అనుకోండి తొందరగా ఉడికిపోతుంది అదే ముదిరిపోయిన మటన్ అనుకోండి దానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కదా నేను తీసుకున్నది ఆ రెండు కాకుండా కొంచెం మిడిల్ టైప్ సో దానికి నేను టెన్ విజిల్స్ ఇచ్చినాను కంప్లీట్ బిగినర్స్ అయితే కొంచెం టైం పడుతుంది ఇవన్నీ అర్థం అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది అదే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే చూడగానే అర్థమైపోతుంది దేనికి ఎంత పెడితే ఎట్లా కుక్ అవుతుంది అనేసి సో విజిల్స్ వచ్చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా ఉంటది ఇది చూసి ఆయిల్ ఏంటి ఇంత ఉంది అని అనుకో మీరు స్టార్టింగ్ లో చూస్తే తెలుస్తుంది నేను తీసుకున్న మటన్ కి నేను కరెక్ట్ గానే వేసుకున్నాను ఆయిల్ మనం గ్రేవీ కర్రీ చేస్తున్నాం అది కూడా ప్రెషర్ కుక్కర్ లో కాబట్టి ఇట్లా ఆయిల్ అంతా పైన వచ్చి ఒక లేయర్ లా ఫామ్ అయిపోయింది అదే మీరు కడాయిలో గ్రేవీ కర్రీ చేస్తున్నా సరే అది ప్రాపర్ గా ఉడికిపోయిన తర్వాత మొత్తం ఆయిల్ అంతా వచ్చి పైన ఒక లేయర్ లా ఫామ్ అవుతుంది కదా సో ఇది కూడా అంతే ఒక్కసారి మిక్స్ చేస్తే మొత్తం కలిసిపోతుంది మీరు కరెక్ట్ క్వాంటిటీ ఆయిల్ తీసుకుంటే మళ్ళీ ఇంకా లేయర్ లాగా ఏం ఫామ్ కాదు ఇక్కడ చూస్తున్నారుగా ఇలా అంతేనండి ఇంత సింపుల్ గా థర్టీ మినిట్స్ లో చాలా టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది అఫ్ కోర్స్ నేను తినను బట్ నేను చేసే మటన్ కర్రీ అంటే నా హస్బెండ్ కి చాలా ఇష్టం ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి